ఎస్సి ఎస్టీలను దారుణంగా మోసం చేసిన జగన్ ప్రభుత్వం మళ్లీ సామాజిక చైతన్య యాత్రలతో మోసం చేసేందుకు వస్తున్నట్లు దళిత సంఘర్షణ సమితి అధ్యక్షుడు ఎస్ మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు రద్దు చేసి ఈ నిధులను పక్కదారి పట్టించి ఎస్సీ ఎస్టీలకు ఉపాధి లేకుండా చేశారని మండిపడ్డారు. చివరకు ఎస్సీ ఎస్టీల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పక్కదారి పట్టించి మోసం చేశారన్నారు. ఇలాంటి నేతలే మళ్లీ సామాజిక చైతన్యం పేరుతో మోసానికి తెరలేపినట్లు ఆరోపించారు. ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జగనన్న గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఒక సామాజిక చైతన్య యాత్ర మొదలు పెట్టున్నారు. ఇంకొక రెండు నెలలు ఎలక్షన్ ఉండగా ఇప్పుడు సామాజిక చైతన్యం ఇప్పుడు సామాజిక సంక్షేమ పథకాలు మేము పెట్టిన పథకాల మీద చైతన్య యాత్ర జరుపుతామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు 4 సంవత్సరాల 12 నెలలు ఇంకా 2 నెలలు ఎలక్షన్ ఉంది. ఇప్పుడు ఇన్ని పథకాలు తీసేశారు వాళ్ళు. ఎస్సీ కార్పొరేషన్ రద్దు చేశారు, ఎస్టీ కార్పొరేషన్ రద్దు చేశారు, అండ్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కూడా లేకుండా చేసినారు. మరి సప్లాన్ నిధులు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 1500 కోట్ల రూపాయలు తీసి వాళ్ళు వేరే పథకాలు మళ్ళించుకున్నారు. అది ఒక్క దళితుడి కన్నా ఒక గిరిజనుడి కన్నా ఒక అటో తీచారా? ఎన్ని పథకాలు చంద్రబాబు నాయుడు పోయినసారి పథకాల్లో ఉంటే దాదాపు 100 ఆటోలు తీసిచ్చారు, 50 ట్రాక్టర్లు తీసిచ్చారు, ఒక 50 ఇన్నోవా కార్లు తీసిచ్చారు. ఇంత దళిత గిరిజన యువతకి ఉపాధి కల్పించారు వాళ్ళు. దాదాపు ప్రభుత్వం నుంచి కొన్ని 1 లక్ష కోట్ల రూపాయలు మాకు సంక్షేమ పథకాలకు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం నిధులే మాకు ఇచ్చినట్టే అన్ని పథకాలు మాకు వస్తే ఒక్క పథకం కూడా పెట్టకుండా సామాజిక చైతన్య యాత్ర చేస్తున్నారు. నేను ఎంత దుర్మార్గమైన వ్యవహారం ఇది. ఎందుకంటే మేము అంతా కూడా రైతులు గిరిజనులు అందరూ కూడా ఒక 500 రూపాయలు ఇస్తే ఓటేస్తారు. ఏ సంక్షేమ పథకాలు పెట్టకూడదు అనేది జగనన్న ప్రభుత్వం లక్ష్యమో జగనన్న లక్ష్యం కూడా. ఎందుకంటే అతను ఒక ఫ్యాక్షనిస్టు, ఆయన ఒక ఆధిపత్యం నుంచి వచ్చినోడు. పేదోళ్ళ దళితుల్ని ఎట్లా చూడాలా, మధ్యతరగతి గిరిజనులు ఎట్లా చూడాలా, బీసీలు ఎట్లా చూడాలా, అగ్రకులాలు ఎట్లా చూడాలనేది ఆయనకి బాగా తెలుసు. కింద స్థాయి వాళ్ళని కిందగానే చూడాలి, పై స్థాయి వాళ్ళని పెద్దగా చూడాలనేది ఆయన మనస్తత్వం. మమ్మల్ందరూ దొడ్లో చేసి దళితులు గిరిజనులందరూ కూడా దొడ్లో చేసి ఓట్లేయించుకోవాలనేది ఆయన పథకం. కాబట్టి మా పథకాలను రద్దు చేసి మళ్ళీ దానికి మళ్ళీ సామాజిక చైతన్య యాత్ర, ఇది ఎంత ఘోరమైన విషయం. ఆఖరికి ఎస్సీ ఎస్టీ అత్యాచారాలకు గురించిన బాలికలకి ఇచ్చే నష్టపరిహారం కూడా 36 లక్షల రూపాయలు వేరే పథకాన్ని మళ్ళించుకుంటారా? మానవత్వం ఉందా? అసలుకి ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? అంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. ఈ సంక్షేమ రద్దు చేసి మా ఎన్ని రద్దు చేసి ఇతరులు మళ్ళించుకొని కార్పొరేట్ స్కూల్కి వేసి మా పథకాలు ఒక్కటి కూడా లేకుండా చేసి గ్రామాల్లో యువతి యువకులకి ఉపాధి లేకుండా చేసి వాళ్ళకు ప్రభుత్వం తరపున ఇవ్వాల్సినటువంటి అన్ని పథకాలు రద్దు చేసి ఇప్పుడు మన చైతన్య యాత్ర అంటే ఎంత ఘోరమైన విషయం ఇది. ఆంధ్రలు అత్యాచారాలకు గురైన వాళ్ళ డబ్బులు కూడా లాగేసుకుని 36 లక్షల రూపాయలు దేన్ని మళ్ళించుకొని ఇప్పుడు మన సంక్షేమ యాత్ర అంటాం. సిగ్గుండాల దళిత గిరిజన నాయకులు చెప్పి విరుగు నాగార్జున అని ఆయన సాంఘిక సంక్షేమ మంత్రి వాళ్ళు ఎలా అతను ఒక్క ఆస్తులను పిలిపించుకోలేకపోయింది. అతని పరిధిలో 5.5 సంవత్సరం 4.5 సంవత్సరం అతని పరిధిలో ఒక ఆస్తులు దళిత గిరిజనులకి పెట్టుకోలేకపోయాడు. ఇంత అన్యాయమా? ఈ 150 ఆస్తులు ఉంటే 75 ఆస్తులు రద్దు చేశారు. ఒక్క ఆస్తులు కూడా ఆయన ఏమైనా కట్టలేదు, ఒక్క గురుకుల పాఠశాల కట్టలేదు. ఇక ఆడపిల్లల ఆస్తులన్నీ రద్దు చేస్తున్నారు. గ్రామాల్లో మండల స్థాయిలో ఉండే రద్దులు చేసి ఈరోజు బాలికల్ని ఉపాధి కార్మికులు తయారు చేసినటువంటి పరిపాలనలో ఇప్పుడు మళ్ళీ సామాజిక చైతన్య యాత్ర దిప్పి రావడం సిగ్గు చెట్టు అది నిలబడే కారులో నిలబడే బస్సులో నిలబడేసి మాట్లాడే వాడికి సిగ్గుండాలి. ఫస్ట్ వాడికి సిగ్గుండాలి. ఇన్ని పథకాలు రద్దు చేసి 150 మంది దళితుల్ని 27 మంది గిరిజనులు చంపి వాళ్ళందరూ కూడా సన్మానం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ వాళ్ళు సన్మానం చేశారు. ఎమ్మెల్సీ వాళ్ళందరూ కూడా సంపూర్ణ సన్మానం చేసినటువంటి ప్రభుత్వం ఇది సామాజిక చైతన్య యాత్ర. అన్యాయం, దుర్మార్గం, ఇట్టాడి అన్యాయం మేము ఎప్పుడు సహించలేదు. ఎప్పుడు కూడా మాకు అన్యాయం జరిగితే మాతో దళిత గిరిజనులందరూ జిల్లాలో మాత్రం ఆ యాత్ర వస్తే ప్రజలందరూ కూడా ఆలోచించి ఆ నియోజించాలనేది మా కోరిక. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.
Thank you.